తెలంగాణ రాష్ట్రంలో అవినీతి మంత్రులు లేరని సీఎం కేసీఆర్ అన్నారు. అవినీతి రహిత శుద్ధశుద్ధితో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. హెచ్ఐసిసిలో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రానికి టీఆర్ఎస్ పెట్టని కోటాని దాన్ని ఎవరూ బద్దలు కొట్టలేదని పేర్కొన్నారు. ఎన్నో అనుమానాలు, చిత్కారాలు, ఓటములు, గెలుపుల తర్వాత రాష్ట్రాన్ని సాధించుకున్నామని, ఇప్పుడు దేశానికే రోల్ మోడల్ గా పాలన సాగిస్తున్నామని కేసీఆర్ తెలిపారు. 60 లక్షల మంది పార్టీ కార్యకర్తలతో 1000 కోట్లకు పైగా ఆస్తులు ఉన్న పార్టీ ఒక టీఆర్ఎస్ మాత్రమేనని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల కాపలాదారు టీఆర్ఎస్ పార్టీ అని, దేశంలో 10 ఉత్తమమైన గ్రామాల్లో అన్ని తెలంగాణ పల్లెలే ఉన్నాయన్నారు. టికెట్లు తెలంగాణ మంత్రివర్గంలో లేవు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నిన్న కాక మొన్న మనం చూసినాం, కర్ణాటక రాష్ట్రంలో ఒక మంత్రి అవినీతికి పాల్పడి పదవి కోల్పోయిన విషయం కూడా ఈ మధ్య కాలంలోనే వారం రోజుల్లో మనం చూసినాం. అట్లాంటి పరిస్థితులు తెలంగాణలో లేవు, అడ్డదిడ్డమైన వ్యవహారాలు లేవు. మనం చేసిన ఏ పనైనా ప్రజలు కేంద్ర బిందువుగా, ప్రజల సమస్యలే ఇతివృత్తంగా, వాటి పరిష్కారమే ధ్యేయంగా, తద్వారా సర్వుల యొక్క సమున్నత జీవితమే ఏకైక లక్ష్యంగా మనం పనిచేసినాం కాబట్టి చాలా అద్భుతాలు చేయగలిగినాం. ఒక ధరణి పోర్టల్ దేశమే ఈరోజు ఆశ్చర్యపోతూ ఉంది. చాలామంది న్యాయ కోవిదులు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఈరోజు ఎంత సులభంగా, ఎంత పారదర్శకంగా, ఎటువంటి అవినీతి లేకుండా క్షణాలలో ఏ విధంగా తెలంగాణ భూముల మార్పిడి జరుగుతూ ఉందో, ధరణి పోర్టల్లో ఒకసారి నా భూమి చేరితే నేను నిండుగా గుడెల మీద చేయి వేసుకొని నిద్రపోయేటువంటి పరిస్థితి ఎట్లా వచ్చిందో అది తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషి అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ రకంగా ఏ రంగం తీసుకున్నా, ఏ విధానం తీసుకున్నా ఇతరులకు ఆదర్శంగా అద్భుతంగా తెలంగాణ రాష్ట్రం అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించి గొప్పగా మనం ముందుకు పోతూ ఉన్నాం. ఇంకా సాధించవలసింది చాలా ఉంది. మనం ఇప్పటికే గొప్పలు చెప్పుకొని పొంగిపోయి కొల్లిపోయి సంతోషపడే సందర్భం కాదు. కానీ జరిగినటువంటి పని, చేసినటువంటి కృషి పునశ్చరణ చేసుకోవడం కూడా మన బాధ్యత కాబట్టి ఈ విషయాలన్నీ నేను ముందు ఏకరువు పెడుతూ ఉన్నాను. టీఆర్ఎస్ ప్లీనరీలో మంత్రి హరీష్ రావు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బీజేపీ నేతలు దేశంలో ధరలు పెంచి తమ స్వార్థ రాజకీయాల కోసం మతకల్లాలు సృష్టించి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఏ రంగంలో చూసినా కేంద్ర వైఫల్యాలే కనిపిస్తున్నాయన్నారు. 7 ఏళ్లలో దేశ ఆర్థిక వృద్ధి రేటు గణనీయంగా పడిపోయిందన్నారు. విదేశాల్లోని నల్లధనం తీసుకువస్తామని చెప్పిన మోదీ అధికారంలోకి వచ్చాక నల్ల చట్టాలను తెచ్చారని మండిపడ్డారు. రైతుల ఆదాయం డబుల్ చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలను పెంచి పెట్టుబడి రెట్టింపు చేసిందని ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన మోదీ ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నానని ఆందోళన వ్యక్తం చేశారు. బుల్లెట్ రైళ్లు తీసుకువస్తామని ప్రగల్భాలు పలికిన కేంద్ర ప్రభుత్వం రైళ్లు, రైల్వే లైన్లు, రైల్వే స్టేషన్లు అమ్మకానికి పెట్టారని ఆరోపించారు మంత్రి హరీష్ రావు. తగ్గించాలి, ఇది ఇవాళ కేంద్రం చేస్తున్నటువంటి ప్రయత్నం. దాంట్లోకి పోయే ముందు ఇవాళ ఒకటే విషయం మనందరం కూడా ఆలోచించాలి. మన రాష్ట్రంది, తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫల్యాల చరిత్ర. ఇలా 7 ఏళ్ల బీజేపీ ప్రభుత్వాన్ని చూస్తే వైఫల్యాల చరిత్ర. మన సాఫల్యాలు ఏంటి? ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా 24 గంటల రైతాంగానికి ఉచిత కరెంటు కావచ్చు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో సాధించినటువంటి అద్భుతమైన విజయాలు కావచ్చు. ధరణి పోర్టల్ ఇవాళ దేశంలో అన్ని రాష్ట్రాలు మన వైపు చూస్తున్నాయి. ఎంత బాధలుండనో మనందరికీ కూడా తెలుసు. ఒక పాస్బుక్ కావాలంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉండే లంచాలు కానీ, బాధలు కానీ, ఆ తర్వాత టైటిల్ డీడ్ కావాలంటే, పాస్బుక్లు కావాలంటే, ఆ రైతులు పడ్డ కష్టాలకు ముఖ్యమంత్రి గారి మెదడులో వచ్చిన ఒక చిన్న ఆలోచనతో ఇవాళ ఒక అద్భుతం ఆవిష్కరమైంది. కొద్ది గంటల్లో, నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు అయిపోతున్నాయి, పాస్బుక్లు వస్తున్నాయి, పారదర్శకత పెరిగింది, అవినీతి తగ్గినటువంటి విషయం మనకు తెలుసు. కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, పెండింగ్ ప్రాజెక్టులు కావచ్చు, ఆనాడు ప్రాజెక్టులు ముఖ్యమంత్రి గారు ప్రారంభించినాడు ఈ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ బీజేపీ పార్టీలు, ఇది అవుతుందా అన్నారు. మల్లన్న సాగర్ లాంటి ప్రాజెక్టు ప్రారంభిస్తే ఇది కానే కాదు అన్నారు. గోదావరి నీళ్లు రానే రావన్నారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టుబట్టి ఇవాళ వారు రాత్రింబవళ్ళు కృషి చేస్తే కాళేశ్వరం నీళ్లు వచ్చి ఇవాళ తెలంగాణ అంతా కూడా సస్యశ్యామలమైంది. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటే మహబూబ్ నగర్ ఇవాళ అద్భుతంగా ఇవాళ ముందు పచ్చదనంతో కలకలలాడుతున్నటువంటి పరిస్థితి.
భారతదేశాన్ని పాలించే ఏ దేశమైనా రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రంలోని బీజేపీ సర్కార్ మాత్రం దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తుందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. పెట్టుబడిదారుల ప్రయోజనాలకు కొమ్ముగాస్తూ వ్యవసాయాన్ని క్రమంగా కార్పొరేట్ శక్తులపై చేసేందుకు కుట్రలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదాపూర్ హెచ్ఐసిసిలో జరుగుతున్న టీఆర్ఎస్ ప్లీనరీలో యాసంగిలో వరిధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందుకు అభినందించే తీర్మానాన్ని మంత్రి ప్రవేశపెట్టారు. దీనికి మంత్రి గంగుల కమలాకర్ మద్దతు తెలిపారు. సైతం కోల్పోయి బలవన్ మరణాలకు పాల్పడ్డారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత ముఖ్యమంత్రి గారి గొప్ప కృషి పట్టుదలతో ఇలా వ్యవసాయ రంగాన్ని దానికి ఆవరించి ఉండేటువంటి జటిల సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ఇవాళ నూతన ఉత్తేజాన్ని రంగానికి కల్పించడం జరిగింది. తద్వారా బలమైనటువంటి విశ్వాసం పాదుకొన్నది. వ్యవసాయానికి శాపంగా పరిణమించినటువంటి కరెంటు కోతలు సాగునీటి కొరతల్ని అనతి కాలంలోనే అధిగమించిన తెలంగాణ రాష్ట్రం సమృద్ధి దిశగా పురోగమించింది. నేడు దేశంలో 24 గంటల వ్యవసాయానికి నిరంతరాయ నాణ్యమైన సరఫరా ఇస్తున్నటువంటిది ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. రైతులకు కరెంటుపై ఇస్తున్న సబ్సిడీ కోసం ఈ 8 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం 87,421 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. తెలంగాణ ప్రభుత్వం నీటిపారుదల రంగానికి పెద్దపీట వేసి 25 లక్షల ఎకరాలకు నీరు అందించేటువంటి లక్ష్యంతో యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. గత ప్రభుత్వాలు అసంపూర్తిగా వదిలేసినటువంటి ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేసింది. ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి కాళేశ్వరం భారీ బహుళార్థక సాధక ఎత్తిపోతల ప్రాజెక్టుకు రూపకల్పన చేసి రికార్డు సమయంలో పూర్తి చేసి చరిత్రను సృష్టించింది. ఎనిమిదేళ్ల పాలనలో సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఏం ఒరగబెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ చీఫ్ బండి సంజయ్. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో హామీలో ఎన్ని అమలు చేశారని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి, పోడు భూములకు పట్టాలు, దళితులకు 3 ఎకరాల భూమి ఎప్పుడిస్తారో చెప్పాలన్నారు. దళిత సీఎం హామీ ఏమైందని సంజయ్ ప్రశ్నించారు. 2014లో సీఎంగా బాధ్యతలు చేపట్టాక ముందు మీ ఆస్తులు ఎన్ని, ఇప్పుడు ఎన్ని ఉన్నాయో ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ జమానా అవినీతి ఖజానా అని తెలంగాణ ప్రజలు ఘోషిస్తున్నారు ని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీకి 21 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తాను అడిగే 21 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. టీఆర్ఎస్ ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులు 3,000 మంది ఉంటారని, ప్రతినిధులతో పాటు ప్లీనరీ వద్ద బందోబస్తు విధుల్లో సుమారు 3,000 మంది పోలీసులు ఉన్నారు. మీడియా ప్రతినిధులు ఇతరులతో కలిపి సుమారు 10,000 మంది ఉంటారని నిర్వాహకులు అంచనా వేశారు. వీరందరికీ ఒకే రకమైన భోజనం ఏర్పాటు చేశారు. తెలంగాణ వంటల ప్రతినిధులకు అందించనున్నారు. నాటుకోడి, చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, మిర్చి మసాలా, బాగహారా రైస్, 4 రకాల స్వీట్లు, మామిడికాయ పప్పు, దోసకాయ పప్పు, చామగడ్డ పులుసు, పచ్చి పులుసు, మజ్జిగ పులుసు, తలకాయ కూర, బోటి, కోడిగుడ్డు పులుసు, బోటి దాల్చా, మిక్స్డ్ వెజ్ కుర్మా, మామిడికాయ పప్పు, దోసకాయ పప్పు, దొండకాయ, గుత్తి వంకాయ, ములక్కాడ, అంబలి, 4-5 రకాల స్వీట్లు తదితరమైనవి మెనూలో చేర్చారు. టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మెదక్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి సూచనల మేరకు టీఆర్ఎస్ 21 వసంతాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలను చినశంకరంపేట మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఏమా చంద్రం ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద పార్టీ జెండాను ఎగురవేసి తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, రామేంపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజు
రెడ్డిలు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 21 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాతనే ఎన్నో అభివృద్ధి పనులు చేయటం జరిగిందన్నారు. రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, రైతు బంధు రైతు బీమా వంటి పథకాలు కూడా ఇవ్వటం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో రామంపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ మేడి నగేష్, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఏమాచంద్రం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లతీఫ్, దుర్గాపతి సత్యయ్య, దర్జీ శివకుమార్, రాజ్ కుమార్ గౌడ్, బాబు, యాదగిరి, మహిళా నాయకులు గంగవ్వ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు మన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేటీఆర్ గారి కోరిక మేరకు మరియు మన జిల్లా అధ్యక్షురాలు కోరిక మేరకు ప్రతి గ్రామ గ్రామాన జెండా పండుగ జరుపుకోవాల్సి వచ్చింది. కావున తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నుంచి 7 సంవత్సరాల వ్యవధిలో మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు పురస్కరించుకొని, మరి అదే విధంగా ఇంకా 7 సంవత్సరాలు కూడా మనం ఇదే స్థాయిలో ఉన్నట్లుంటే మన రాష్ట్రం ఎంతో పురోగతి చెందుతుందని భావిస్తున్నాను. రైతుల పట్ల చిత్తశుద్ధి ఉన్న ముఖ్యమంత్రి గౌరవ మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎంతో చిత్తశుద్ధితో మొన్నటి రోజు కూడా ఢిల్లీలో ధర్నా ఇవ్వడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంది అధ్యక్షుడు మన ముఖ్యమంత్రి గారు వారి పిలుపు మేరకు ప్రతి గ్రామంలో కూడా పార్టీ జెండా ఎగరేయాలి అని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే పార్టీ అధ్యక్షులు, ప్రతి గ్రామ సర్పంచులు, అధ్యక్షులు వాళ్ళందరూ కలిసి కూడా ప్రతి గ్రామ జెండాలు వేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ స్థూపం దగ్గర మనం ఎగరేస్తూ ఉన్నాం ఇక్కడ శంకరంపేట గ్రామంలో. మరి ఇక్కడ మనకందరికీ తెలుసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 75 సంవత్సరాలు సత్యం వచ్చినప్పటి నుంచి కూడా మరి ఏమీ డెవలప్మెంట్ కాలేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రం అనే పది పిలుపు వచ్చింది. దానికి అనుగుణంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దానికి నీళ్లు నిధులు నియామకాల పేరు మీద మనం ఆ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఆ నియామకాలలో ఇప్పుడు మనకి చూస్తూ ఉన్నాం నిన్ననే 16,000 పోస్టులు పోలీస్ పోస్టులు నోటిఫికేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ 1 కూడా ఈరోజు వేస్తూ ఉన్నారు. మరి అన్ని లక్ష ఏవైతే లక్ష ఉద్యోగాలనే లక్ష ఉద్యోగాల భర్తీ కోసం మరి కేసీఆర్ గారు నోటిఫికేషన్ చేయడం జరుగుతుంది. వారు అసెంబ్లీకి పాటించారు దానికి అనుగుణంగా. అదేవిధంగా రైతులకి అయితే రైతును రాజ్యం చేయాలనే ఆలోచన విధానం కేసీఆర్ గారు నిజంగా రైతు కాబట్టి ఆయన రైతు యొక్క కష్టాలు ఏంటియో రైతు యొక్క బాధలు ఏంటియో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన మరి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో రైతు సుభిక్షంగా ఉండాలి, 2 పూట్ల భోజనం పెట్టి భోజనం చేసి మరి ఇతరులకు భోజనం పెట్టాలనే ఆలోచన విధానంతో రైతును రాజు చేసే విధంగా రైతులకు అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. రైతు బంధు రైతు బీమా ఎకరాకు 10,000 రూపాయలు ఇస్తూ, అదేవిధంగా రైతు చనిపోతే ఆయన ఇంటి వారసులకు మరి 5,00,000 రూపాయలు ఇవ్వడం, అదేవిధంగా మరి సబ్సిడీ మీద విత్తనాలు ఇవ్వడం, సబ్సిడీ మీద ఎరువులు సకాలను అందియడం, ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవి జరుగుతున్నాయంటే కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి. తెలంగాణ రాష్ట్రం రాకపోరు అనేక రకాలుగా ఇబ్బంది పడ్డారు. రైతులు కానీ, ఉద్యోగస్తులు కానీ, విద్యార్థులు కానీ, అనేక మంది కార్మికులు కానీ అనేక మంది ఇబ్బందులు పడ్డారు కాబట్టి అవన్నీ దూరం చేయాలి. తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, తెలంగాణ రాష్ట్రం స్వర్ణయుగం కావాలని చెప్పి కేసీఆర్ గారి నాయకత్వంలో స్వర్ణయుగం కావాలని చెప్పి మనం ఈరోజు కోరుతూ వారికి మరి కేంద్ర రాజకీయాలలో ఈరోజు కేసీఆర్ గారు అయితే ఆలోచన విధానం ఉందో కేంద్ర రాజకీయాలు చేయాలి. రేపు కాబోయే సెంట్రల్లో ఎలక్షన్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ప్రభుత్వం ఏర్పడాలనే ఆలోచన విధానంతో మనందరం కూడా వారికి ఎండగా ఉంటూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తెలంగాణ పార్టీ అభివృద్ధికి మనందరం చూడాలని అందరూ మనవి చేస్తాం. జై తెలంగాణ. పవిత్ర రంజాన్ పండుగను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపడం శుభసూచకమని కొల్చారం ఎంపీపీ మంజుల, జడ్పీటీసీ మేఘమాల, తహసీల్దార్ చంద్రశేఖరరావులు అన్నారు. కొల్చారం తహసీల్దార్ కార్యాలయంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం తరపున అందజేసే రంజాన్ కానుకను తహసీల్దార్ చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ మంజుల, జడ్పీటీసీ మేఘమాల, స్థానిక సర్పంచ్ కరెంటు ఉమా రాజాగౌడ్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలానికి కేటాయించిన 100 రంజాన్ కానుకలను ముస్లిం సోదరులకు పంపిణీ చేశారు. అనంతరం ఎంపీపీ మంజుల, జడ్పీటీసీ మేఘలమాలలు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ పండుగను అధికారికంగా జరపడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి సముచిత స్థానం ఇస్తూ హిందువులకు దసరా, ముస్లింల సోదరులకు రంజాన్, క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ కానుకలు పంపిణీ చేయడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో ఉపతహసీల్దార్ కిషోర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరి, మెహబూబ్, నయన్ బాబా తదితరులు పాల్గొన్నారు. కొల్చారం సర్పంచ్ గారికి ఇక్కడ వచ్చిన గౌరవనీయులు, అలాగే లబ్ధిదారులకు అందరికీ నమస్కారం. మన
కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు చేపడుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు బతుకమ్మ చీరలు అలాగే క్రిస్టియన్లకు క్రిస్టియన్లకు బట్టలు అలాగే రంజాన్ వాళ్ళకు ముస్లిం సోదరులు అక్కడి వాళ్ళకు బట్టలు పెట్టడం జరుగుతుంది. మన కేసీఆర్ సార్ గారు ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపడుతున్నారు. మన భారతదేశంలో లేని విధంగా తెలంగాణలో అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు చేపడుతున్నారు. అలాంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి ఆవిర్భవించి ఇప్పటికి 20 వసంతాలు పూర్తి చేసుకుంది. 21వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మన పార్టీ శ్రేణులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ముందుగా పార్టీ శ్రేణులందరికీ శుభాకాంక్షలు. అలాగే మనకు మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో ఒక సంక్షేమ పథకాలు పెట్టింది. దాంట్లో భాగంగానే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అలా అని కూడా పెట్టడం జరిగింది. అలాగే ఇఫ్తార్ విందు కూడా ముస్లిం సోదరులకు అందించడం జరుగుతుంది. అలాగే రంజాన్ కానుకగా ఇప్పుడు ముస్లింలకు బట్టలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ప్రతి పండగ మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతో సంతోషంగా జరుపుకోవాలి. నా రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా బాధపడాలనే ఉద్దేశంతో ప్రతి పండగని అందరూ మంచి సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ రంజాన్ కానుకగా బట్టల పంపిణీ చేయడం జరిగింది. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోరే టీఆర్ఎస్ పార్టీ 2023లో తిరిగి అధికారం చేపట్టడం ఖాయమని టీఆర్ఎస్ పార్టీ కొల్చర మండల అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ అన్నారు. కొల్చర మండల వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ 21 వసంతాల పండుగను కన్నెలో పండుగగా నిర్వహించారు. గ్రామ గ్రామాన గులాబీ జెండా రెపరెపలాడింది. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు స్థానిక శాసనసభ్యులు చిల్ముల మదన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు ఆవిర్భావ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కొల్చారం బస్టాండ్ ఆవరణలో మండల పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ ఆధ్వర్యంలో జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను గౌరీశంకర్ ఆవిష్కరించారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ జయహో నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంజులా కాశీనా, జడ్పీటీసీ మేకమాల సంతోష్, స్థానిక సర్పంచ్ ఉమా రాజాగౌడ్, దేవన్నగారి శేఖర్, గ్రామ కమిటీ అధ్యక్షులు దుర్గాప్రసాద్ గౌడ్, జూలకంటి సంగమేశ్వర్, చిన్నరాములు, చోరిగారి నరసింహులు, గ్యాస్ కృష్ణ, నీరుడి గోపాల్, ఎండుకుల కృష్ణ, సంజీవరావు, నాగూరి మనోహర్, పాండ్రా వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. మరి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మా మదన్ రెడ్డి మా ప్రియతమ నాయకుడు మనసున్న మహారాజు నరసాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కుల్చారం మండలంలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయడం జరిగింది. మరి ఈరోజు కుల్చారం మండలంలో ఉన్నటువంటి 21 గ్రామాల్లో గ్రామ గ్రామాన కూడా టీఆర్ఎస్ జెండా ఎగురవేసి మరి సంబరాలు జరుపుకుంటారు. మరి రేపు రాబోయే కాలంలో కూడా ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఏ విధంగా సంబరాలు జరుపుకుంటుందో మరి టీఆర్ఎస్ పార్టీ కూడా అన్ని సీట్లు గెలుచుకొని ఇదే విధంగా సంబరాలు జరుపుకుంటుందని చెప్పి మనం చేసుకుంటున్నాం. జై తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆధ్వర్యంలో శివంపేట మండల వ్యాప్తంగా టీఆర్ఎస్ జెండా పండుగ వేడుకలు మండల పార్టీ అధ్యక్షులు రమణగౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రమైన శివంపేటతో పాటు గోమారం, దొంతి, గూడూరు, ఎదుర్లాపూర్ తదితర గ్రామాల్లో టీఆర్ఎస్ జెండాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, జడ్పీటీసీ మహేష్ గుప్తా, మండల పార్టీ అధ్యక్షులు రమణగౌడ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, పిఎస్సిహెచ్ చైర్మన్ వెంకట్రామరెడ్డి, మండల పరిషత్ అధ్యక్షులు రమాకాంత్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు లావణ్య మాధవరెడ్డి, టీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు సుధీర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ గౌడ్, యూత్ విభాగం అధ్యక్షులు పవన్ గుప్తా, బీసీసీఎల్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, రైతు విభాగం అధ్యక్షులు మైసయ్య యాదవ్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
సమృద్ధిగా వర్షాలు పడి పాడి పంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఇళ్లమ్మ తల్లికి అమ్మవారికి బోనాలు వడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం జరిగిందని భక్తులు తెలిపారు. మండల పరిధిలోని తిమ్మాపూర్లో గ్రామదేవత ఇళ్లమ్మ తల్లికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు పూజలు నిర్వహించి బోనాలు వడిబియ్యం సమర్పించి పుట్టు వెంట్రుకలు తీసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ఇళ్లమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా ప్రజలపై ఉండి కరువు కాటకాలు రాకుండా కరోనా మహమ్మారి నుంచి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి 21 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలను తూప్రాన్ మనోహరాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాలలో ఆ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు పార్టీ జెండాను ఆవిష్కరించగా తూప్రాన్ మున్సిపాలిటీలో వార్డు కమిటీ అధ్యక్షులు పార్టీ జెండాను ఆవిష్కరించగా మండలంలోని మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు మామిళ్ళస్వామి పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు సీఎం కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. సంక్షేమ పథకాలు అమలు పరచడంలో సీఎం కేసీఆర్ ప్రపంచ చరిత్ర సృష్టించాడని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. పేద ప్రజలకు అండగా నిలుస్తున్న టీఆర్ఎస్ పార్టీకి తిరిగి పట్టం కడతామని వారు శపథం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మహాదేవి నవీన్, ఉప సర్పంచ్ ఆంజనేయులుగోడ్, ఎంపీటీసీ పంజాల వెంకటమ్మ, వార్డు సభ్యులు శ్రీనివాసరెడ్డి, మమత, బాపురాజ్, గ్రామ కమిటీ అధ్యక్షులు మామిళ్ళస్వామి, మాజీ అధ్యక్షులు పల్లెపాటి స్వామి, ఉపాధ్యక్షులు శ్రీధర్, కోఆప్షన్ సభ్యులు నాగరాజ్ గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు జింక శేఖర్, జిన్నారాజు, బాబాజీ, జిన్నా రమేష్, అశోక్, పరమేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఈరోజు 21వ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తుంది. ఈరోజు మన ఈ కార్యక్రమానికి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ కమిటీ అధ్యక్షులు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, లీడర్లు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ 21వ సంవత్సరం టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ అందరికీ తెలియజేసేది ఏంటంటే, ముఖ్యంగా మనకు ఈ టీఆర్ఎస్ పార్టీ రాకముందు ఎంతోమంది ఈ ఇక్కడ నీళ్లు కానీ కరెంటు కానీ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు లేకుండే ఇప్పుడు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత, కేసీఆర్ వచ్చిన తర్వాత మన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కానీ ప్రతి ఒక్కరికి ఇంటి ఇంటికి ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందుతుంది. ఏదో ఒక రకంగా సంక్షేమ పథకం అందుతుంది. ఒక్క ఇల్లు కూడా సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు ఇప్పుడు. కాబట్టి మనం ప్రతి ఒక్కరం కేసీఆర్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కి రుణపడి ఉండాలి. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మల్కాపూర్ గ్రామంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వార్డు మెంబర్లు మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. తెలంగాణ 21 సంవత్సరాలు పూర్తి అంటే పార్టీ ఆవిర్భవించి 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ప్రపంచంలో ఏ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా లేవు. మరి అందుకు నిదర్శనము మన ప్రతి గ్రామంలో ఇంటింటికి నల్లా నీరు, మరి అదేవిధంగా రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, మరి చెప్పుకుంటూ పోతే ఒక రోజు కూడా పడుతుంది మన సంక్షేమ పథకాలు. అలాంటి సంక్షేమ పథకాలను కేసీఆర్ మన రాష్ట్రంలో తీసుకొచ్చి ప్రపంచానికే గర్వకారణంగా నిలిచిండు. మరి రానున్న రోజుల్లో, రాబోయే రోజుల్లో కూడా మనకు కేసీఆరే మనకు మన తెలంగాణ జాతిపిత. మరి ఆయనను ఆదర్శంగా తీసుకొని ఎప్పుడు కూడా కేసీఆర్ ఉన్నంత కాలము, మరి పార్టీ ఉన్నంత కాలము మనం టీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపాలి. మరి ఆ పార్టీని గెలిపించాలి. ఆ పార్టీని గెలిపిస్తేనే మన గ్రామాలలో అభివృద్ధి నడుస్తుంది, సంక్షేమ పథకాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ పార్టీ వైపు, మరి యొక్క పార్టీ చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు. ఈరోజు తూప్రాన్ మండల్ మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో మన టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించడం జరిగింది. మన పార్టీ స్థాపించి మన ముఖ్యమంత్రి గారు ఈరోజు 21 సంవత్సరాలు పూర్తయినాయి. పూర్తయిన సందర్భంగా మన పార్టీ వచ్చినప్పటి నుండి మన తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయి. కాబట్టి అందుకు మనము ప్రతి సంవత్సరము ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఇలాగే మన సహకారాలు మన ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు అందిస్తూ ఉంటూ వారిని ఎప్పుడు పదవిలో ఉండేటట్టు చూసుకోవాల్సిందిగా మనం మనస్ఫూర్తిగా కష్టపడి వారికి మన సహాయ సహకారాలు అందజేయాలని కోరుతున్నాను. తూప్రాన్ మండల్ ఆదర్శ గ్రామం మల్కాపూర్లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దిన సందర్భంగా జెండా ఆవిష్కరించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మా గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ వార్డు మెంబరు, తర్వాత
మా టిఆర్ఎస్ కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది. అధ్యక్షుల తరపున మనకు పార్టీ ఆవిర్భవించి 21 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఈరోజు జెండా పండుగను మా గ్రామంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. కేసీఆర్ మనకు తెలంగాణ పార్టీ పెట్టి 21 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా కేసీఆర్ యొక్క నినాదాల ప్రకారం పార్టీలో ఇప్పటి వరకు మనకు ఎన్నో సంక్షేమ పథకాలు అందుతూ ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాతనే ఈరోజు పల్లెల్లో వెలుగులు విరజిమ్ముతూ ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు నార్సింగి మండల కేంద్రంలోని స్థానిక సర్పంచ్ అశోక్ గుప్తా ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలతో పాటు రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకే టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని, టీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అశోక్ గుప్తా, నార్సింగపట్నం అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, రైతు బంధు అధ్యక్షులు లింగారెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి అంచనూరి రాజేష్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీపతిరావు తదితరులు పాల్గొన్నారు. పార్టీ స్థాపించి 21 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ప్రతి గ్రామాన ఈరోజు టీఆర్ఎస్ పార్టీ జెండావిష్కరణ చేయడం జరుగుతుంది. దాంతో విధంగా అదే పాటుగా నార్సింగ పట్టణంలో మా నాయకులు, ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు వాళ్ళతో కలిసి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. నార్సింగి మండలంలో నార్సింగి పట్టణ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నాం. పార్టీ సీనియర్ నాయకులు మరియు ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేసి జెండా ఆవిష్కరించడం జరిగింది. మన ఈ జెండా పండుగకు మా సర్పంచ్ గారు, అలాగే పట్టణాధ్యక్షులు, కార్యదర్శులు అందరూ కూడా వచ్చి జెండా ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణ ఆవిర్భావమై నేటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కావున కేసీఆర్ గారు నాయకత్వంలో 21 సంవత్సరాలు పార్టీని ఆవిర్భావించి ఎన్నో కార్యక్రమాలను ఆయన చావు నోట్లకు పొయ్యి మన తెలంగాణను, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత వాళ్ళ కేసీఆర్ గారిది. ఆయన తర్వాత ఆయన ప్రభుత్వంలో ఎన్నో పథకాలు మనము ఈరోజు ఈ 21వ సంవత్సరంలో ఆవిర్భావించిన పార్టీని మనం ఎంతో ఘనంగా ప్రతి పల్లె పల్లెలో ఈరోజు యావత్ తెలంగాణ లోపల మనము నిర్వహించుకుంటున్నాము. దానికి కేసీఆర్ గారి పుణ్యమే. ఆయనకు ఇంత చేసిన కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రామాయంపేట మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి ఆదేశాలతో రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను స్థానిక సర్పంచ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామంలో పార్టీ జెండా ఎగురవేసి మిఠాయిలు పంచిపెట్టుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత రాష్ట ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు బాధ్యతలు చేపట్టిన తర్వాత రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్యాములతో పాటు ఉప సర్పంచ్ స్రవంతి, రాజేందర్, ఏఎంసీ డైరెక్టర్ మైలారి మిక్షపతి, టీఆర్ఎస్వి మండల అధ్యక్షులు కమ్మరి రమేష్ చారి, ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు బాబు, యూత్ అధ్యక్షులు మధు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు, అలాగే టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు గారికి, మా ప్రియతమ నాయకురాలు మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్రెడ్డి గారికి ఆదేశాల మేరకు మేము మా విలేజ్లో జెండావిష్కరణ ప్రోగ్రాము పురస్కరించుకొని, అలాగే మా ముస్లిం సోదర సోదరి మణులకు 12 మందికి
బట్టల పంపిణీ చేయడం జరిగింది. మా ప్రీతమ నాయకుడు ఏ వర్గానికో ఏ కులానికో ఏ మతానికో అని కాకుండా అన్ని కులాలను ఏకతాటికి అందరినీ సమానత్వంగా చూడాలనే ఉద్దేశంతో ఈరోజు రంజాన్ కానుకగా ముస్లిం సోదరులకు బట్టల పంపిణీ చేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు ఒక్కడిగా మొదలైన కేసీఆర్ నేడు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గడపను ప్రతి హృదయాన్ని దోచుకునే అంత గొప్ప పథకాలతో ఉద్యమంలో నాటి ఉద్యమంలో మడమతి పని పోరాటం చేసి తెలంగాణ స్వరాజ సాధనకు ఎంతో కృషి చేసి ఏ రోజైతే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరిగి వెళ్తున్నాను తెలంగాణ రాష్ట్రానికి తిరిగి వస్తాననే ఒక మాటతో వెళ్ళి రాష్ట్రాన్ని ప్రజలందరినీ ఏకం చేసి యుద్ధ ప్రాతిపదికన ఉద్యమం సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈరోజు ప్రభుత్వంగా ఏర్పడి ప్రజలకు ఎన్నో అద్భుతమైన ఫలితాలు రైతులకు కానీ విద్యార్థులకు కానీ యువకులకు కానీ వృద్ధులకు కానీ మహిళలకు కానీ ప్రతి ఒక్క రంగాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాడంటే కేసీఆర్ గారి గొప్ప అతనం. ఆయన వెనుక మన తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కార్యకర్తలు ఆయనకు అండదండగా ఎల్లవేళలా ఉంటాము.